వినాయక చవితి సందర్భంగా విశాఖలో అనేక రకమైన వినాయక చవితి ప్రతిమలు కూడా సందడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే పుష్పరాజ్ వినాయకుడు మనం చూసాము, ఓడ వినాయకుడిని చూసాము, సబ్మెన్ వినాయకుడిని చూసాము. ఇప్పుడైతే కొత్త తరహాలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ వినాయకుడిగా కూడా ఇక్కడ పెట్టడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే జాలరిపేటలో ఉన్న జాలర్లు అనగా ఫిషింగ్ హార్బర్ సంబంధించి ఉన్న మత్స్యకారులందరూ కూడా మత్స్యకారులకు భరోసా కల్పించిన జనసేన నేత అయిన పవన్ కళ్యాణ్, మాకు వినాయకుడు వంటి దైవత్వం కలిగిన దేవుడు కాబట్టి ఆయన మేము ఆ ప్రతిమతో పెట్టుకుని కూడా మేము పూజించుకుంటామంటూ కూడా వారికి, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఉన్న వారి యొక్క అభిమానాన్ని కూడా చూపిస్తున్నారు. ఇక్కడ విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదంలో బోట్లకు నష్టపోయిన 49 మత్స్యకార కుటుంబాలకు ఆ రోజుల్లో 50,000 చొప్పున ఆర్థిక సాయం కూడా అందజేశారు. అలాగే 30 కోట్ల అధికారం రాకముందు సొంత కష్టార్జితంతో కూడా ఇటు మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడ్డారంటూ కూడా వారు వారి యొక్క అభిమానంతో కూడా ఇక్కడ మనకి వారి యొక్క అభిమానాన్ని వ్యక్తపరుస్తూ కూడా విశాఖలో అయితే మాత్రము అభిమాన ఆరాధ్య దైవమైన పవన్ కళ్యాణ్ అయితే వినాయక ప్రతిమ కూడా పెట్టడం జరిగింది. మనతో పాటుగా నిర్వాహకులు ఉన్న వారితో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మీకు ఈ ఈ ఆలోచన కానీ ఎలా వచ్చింది ఈ ఆలోచన? అతను చేసేది ప్రతిదీ కూడా మంచి పనులు అన్న. దాంతో మాకు కంటెంట్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ టైం ఫైర్ యాక్సిడెంట్ అయింది, అప్పుడు కూడా ఒక్కొక్క మనిషికి 50,000 దాకా ఇచ్చారు. నెక్స్ట్ పేదలకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇంకా అతనిది కాన్సెప్ట్ ఇదే కాబట్టి మేము ఇదే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని ఇలా పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఎలా అనిపిస్తుంది, ఎవరి నుంచి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా, ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎవరైనా రావడం జరిగిందా, ఎలా అనిపిస్తుంది? ఎమ్మెల్యే గారు ఇంకా అదేం రెస్పాండ్ అవ్వలేదు, అంటే వెళ్ళి మాట్లాడలేదు కూడా. కానీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట, పాజిటివే. మొత్తం అంతా మంచిగా ఉంది, బొమ్మ అంతా బాగుంది, అన్నీ కూడా బాగున్నాయి అని అన్నారు అందరూ. మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇది జాలరి వాళ్ళ బుట్టని అదే నెట్ని కూడా పెట్టడం జరిగింది. అంటే ఇది దేని రిజెంబుల్ చేస్తుంది? అదే, అది ఆల్రెడీ ఒక చేప పట్టుకొని ఒకటి తీసుకుంటారు అనమాట పవన్ కళ్యాణ్ గారు, దాంతో ఇదొకటి ఉంటుంది. మేమైతే ఇప్పుడు చేప పట్టుకొని పెడితే అది కొంచెం వేరే దాంట్లోకి మారుతుంది కదా బొమ్మ పెట్టేటప్పుడు. సో ఇది అనుకో కొంచెం న్యాచురల్గా ఉంటుంది, దాంతోపాటు మంచిగా ఉంటుంది కదా అని అనేసి ఇలా పెట్టడం అయితే జరిగింది. మరి మీ జాలరి కుటుంబాల కోసం ఎంతగానో పాటుపడుతున్నారు కాబట్టి మరి ఆయన ఈ విధంగా అభిమానం చూపించుకున్నారు. ఇంకా ఇలాంటివి నెక్స్ట్ ఏమేమి చేసే అవకాశం ఉంటుందా? నెక్స్ట్ అంటే ఇంకా బెటర్గా చేయాలి కదా, చేస్తాం తప్పకుండా. అది చూస్తున్నారు కదా, ఏదైతే ఇటు మత్స్యకారు కుటుంబాలకి ఆయన చేస్తున్న మేలులు బట్టి, ఆయన మా ఆరాధ్య దైవం కాబట్టి ఆయన వినాయకుడిగా కూడా మేము పెట్టుకొని మా యొక్క మత్స్యకార రీతిలో కూడా మేము ఆయన పూజించుకుంటామంటూ కూడా విశాఖలో మత్స్యకార వినాయకుడి యొక్క దర్శనం ఎత్తిన పవన్ కళ్యాణ్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్, అదన్ తెలుగు, విశాఖ జిల్లా.